నవరత్నాల లాంటి పథకాలతో అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా నూతనంగా రూపుదిద్దుకున్న రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా కంభం మండలంలో 12,000 పాత రేషన్ కార్డులు నూతనంగా హంగులతో కొత్త రేషన్ కార్డులను వాలంటీర్లు పంపిణీ చేపట్టారు. ఈ మేరకు కంభం మండల తహసీల్దారు మాట్లాడుతూ, ఈ నెలలోపు అందరికీ నూతన రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకున్నామని, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సచివాలయంలో సంప్రదించాలని తెలియజేశారు. పన్నెండు వేల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రైస్ కార్డ్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. రైస్ కార్డ్స్ని రైస్ మొట్టమొదటిగా రాయపాడు గ్రామంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాము. మిగిలిన కార్డులన్నీ కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా వారి వారి ఇళ్ళకు వచ్చి వాళ్లే రైస్ కార్డ్స్ అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కార్డ్స్ రాకపోయినా, లేదంటే కార్డ్స్ ఏదైనా తప్పులు జరిగినా పేర్లు కానీ వేటిలో కానీ గ్రామ సచివాలయంలో మీరు కంప్లైంట్ చేసినట్టయితే మీకు పేర్లు మార్చడం కానీ లేదంటే కొత్త కార్డు ఇవ్వడం కానీ జరుగుతుంది.